నమస్తే వ్యాస్, నేను సహస్ర, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫిబ్రవరి 11వ తారీఖున శంఖారావాన్ని ప్రారంభించబోతున్నారు లోకేష్ గారు. అసలు ఏంటి శంఖారావం, ఎందుకు ప్రారంభించబోతున్నారు, ఏ అంశం మీద దీన్ని స్టార్ట్ చేయబోతున్నారు, అంశాల గురించి మనం మాట్లాడడానికి ఏపీ యువకుడు ఒకరు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి వీటి గురించి పూర్తి వివరాలన్నీ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. సో శంఖారావాన్ని లోకేష్ గారు ఎందుకు ప్రారంభించబోతున్నారు, ఏంటి దీని ముఖ్య ఉద్దేశం? శంఖారావం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంతోమంది ఈ 5 ఏళ్లుగా నష్టపోయారు, వాళ్ళందరికీ ఒక భరోసా ఇవ్వడానికి ఈ శంఖారావం అనేది చేస్తూ ఉన్నారు. ఈ శంఖారావం అనేది ఇచ్చాపురం నుంచి మొదలై దాదాపు రాష్ట్రం మొత్తం మీద 120 నియోజకవర్గాల్లో 40-50 రోజులు ఒక పర్యటనలా చేయాలని చెప్పి పార్టీ నిర్ణయించడం జరిగింది. పార్టీ ఆదేశానుసారం లోకేష్ గారు ఈ యాత్రను ప్రారంభిస్తారు. రేపు ఫిబ్రవరి 11వ తేదీ ఇచ్చాపురం నుంచి మొదలవబోతూ ఉంది. ఇక్కడ ఈ శంఖారావం ప్రధాన ఉద్దేశం ఏంటంటే అక్కడున్న నియోజకవర్గ స్థాయిలో ఉన్న క్యాడర్ ని కలవడం ప్రధాన ఉద్దేశం. అక్కడున్న కార్యకర్తల్ని ఎన్నికలకి సిద్ధం చేయడం, వాళ్ళకి దిశానిర్దేశం చేయడం, భవిష్యత్తు కార్యాచరణ గురించి లోకేష్ గారు వాళ్ళకి దిశానిర్దేశం చేస్తారు. దాని ద్వారా ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, మన పార్టీ మేనిఫెస్టోని, అదేవిధంగా మన కార్యక్రమాలని ఏ విధంగా జనాల్లోకి తీసుకుని వెళ్ళాలని లోకేష్ గారు కార్యకర్తలకు వివరిస్తారు. అయితే ఇప్పుడు యువగళం పాదయాత్ర అనేది కూడా చాలా ఆల్మోస్ట్ ఇచ్చాపురం వరకు చేద్దామని అనుకున్నారు. మరి యువగళం పాదయాత్రకి శంఖారావంకి ఉన్న తేడా ఏంటి? యువగళం పాదయాత్ర శంఖారావం వచ్చి మీటింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి కాన్స్టిట్యున్సీలో పెట్టి రోజుకు 3 లెక్కన ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్దామనేది. ఏంటంటే యువగళం పాదయాత్ర కూడా బాబు గారు అరెస్ట్ చేయడం వల్ల బాబు గారిని అప్పుడు కొన్ని దగ్గరుండి లోకేష్ గారు కొన్ని విషయాలు, న్యాయపరమైన సలహాలు ఇవి తీసుకోవడానికి అప్పుడు పాదయాత్ర అనేది 1-2 నెలలు ఆగడం జరిగింది. అందుచేత ఇచ్చాపురం వరకు రీచ్ అవ్వలేకపోయారు. ఎన్నికలు దగ్గరకు వస్తుండటంతో అక్కడికి స్టాప్ చేసి అక్కడ నుంచి మళ్ళీ తన నియోజకవర్గం మంగళగిరిలో పర్యటించడం జరిగింది లోకేష్ గారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సమాయత్తమై క్యాడర్కి ఇదే ఎన్నికల శంఖారావంగా ముగిస్తూ ఇక్కడ ఇచ్చాపురం నుంచి మొదలవబోయేది. ఇది ఆల్మోస్ట్ రాష్ట్రంలో 120 నియోజకవర్గాల దాకా 40-50 రోజులు ఇంకా ఎన్నికల వరకు జనాల్లో ఉండే విధంగా లోకేష్ గారు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ ప్రణాళికలు ప్రధానంగా కార్యకర్తలను మీట్ అవ్వడం, కార్యకర్తలకి అదేవిధంగా ద్వితీయ శ్రేణి నాయకులకి వీళ్ళందరికీ ఒక భరోసా ఇవ్వడం, నియోజకవర్గంలో ఏమన్నా గ్రూప్ తగాదాలు అవుట్నన్నింటిని సర్ది చెప్పి వాళ్ళందరినీ కలిసిమెలిసి పనిచేయమని చెప్పడం, అదేవిధంగా ప్రజల్లోకి మన మేనిఫెస్టోని ఏ విధంగా తీసుకొని వెళ్ళాలి, ఏ విధంగా మనం తీసుకొని వెళ్తే రేపు ఎన్నికల్లో విజయం సాధిస్తాం, రేపు అక్కడ క్యాడర్కి ఒక భరోసా ఇవ్వడానికి, వీళ్ళందరినీ దగ్గర చేయడానికి కార్యకర్తలు లోకేష్ ఒక వారధిలాగా, పార్టీకి మధ్యలో లోకేష్ ఒక వారధిలాగా ఈ విధంగా చేయాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు. రేపటి నుంచి శంఖారావం మొదలవబోతుంది. రేపు 3 నియోజకవర్గాల్లో ఇచ్చాపురం, పలాస, టెక్కలి ఈ 3 నియోజకవర్గాల్లో రేపు జరగబోతూ ఉంది. ఆ తర్వాత ఒక 4-5 ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా మొత్తం 10 నియోజకవర్గాల్లో కవర్ అయిపోతుంది. రేపు ఏ సమయానికి ఇది ప్రారంభం అవుతుంది? రేపు 9 గంటల నుంచి మొదలవుతుందని పార్టీ లైన్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారంగా ఈ శంఖారావం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ శంఖారావం అనేది ఎన్నికల శంఖారావంగా జగన్మోహన్ రెడ్డికి ధీటుగా సమాధానం చెప్పడానికి ఇది ఉపయోగపడుతుందని మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా పార్టీ క్యాడర్, ఈ 5 ఏళ్లలో పార్టీ క్యాడర్ ఎంతో నష్టపోయారు, వాళ్ళందరికీ భవిష్యత్తులో ఏ విధంగా అండగా ఉంటుంది పార్టీ, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలకి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ ఏ విధంగా భరోసా ఇవ్వాలో ఇదంతా అక్కడ దిశానిర్దేశం చేస్తారు. లోకేష్ గారు దిశానిర్దేశం చేసిన తర్వాత కార్యకర్తలు గ్రౌండ్లోకి వెళ్తారు. గ్రౌండ్లోకి వెళ్ళి వాళ్ళు అక్కడ ఏమేమి కార్యక్రమాలు చేయాలి, అక్కడ ప్రతి ఇంటికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి అక్కడ తెలుగుదేశం పార్టీ వస్తే ఏం చేస్తుంది, భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, తెలుగుదేశం పార్టీ వల్ల మీకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది, ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మీరు ఏం నష్టపోయారనేది డోర్ టు డోర్ క్యాంపెయిన్లో కార్యకర్తలు, లోకేష్ గారి కార్యక్రమం అయిన తర్వాత నెక్స్ట్ 3-4 రోజుల్లో ఆ తర్వాత ఆ నియోజకవర్గంలో ఉండే క్యాడర్ నియోజకవర్గం మొత్తాన్ని చుట్టుముడతారు. ఆ విధంగా ప్రతి నియోజకవర్గాన్ని ఆ విధంగా కవర్ చేసుకుని డోర్ టు డోర్ క్యాంపెయిన్ కంప్లీట్ అయ్యే విధంగా ఈ శంఖారావం అనేది జరగబోతుంది. ఇదే తెలుగుదేశం పార్టీకి ఎన్నికల శంఖారావం. ఎందుకంటే నోటిఫికేషన్ రాకముందుగానే ఈ ప్రోగ్రామ్ మోస్ట్లీ కంప్లీట్ చేసేస్తారు. అదే దీని ద్వారా ఏమంటే ఈ నోటిఫికేషన్ బిఫోర్ రాకముందు ఇవన్నీ ఒక సమాయత్తం అయిపోతే రేపు ఎమ్మెల్యే టికెట్లు అనౌన్స్ చేస్తే అప్పుడు ఇంకొంచెం ఉధృతంగా జనాల్లోకి వెళ్తారు. ఆటోమేటిక్గా ఒక ఎలక్షన్ ఫీవర్ అనేది వస్తుంది. దాని ద్వారా ప్రజల్లో చైతన్యవంతులు చేసి ఎట్లా ఇప్పుడు చూస్తే సర్వే సంస్థలన్నీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్తూ ఉన్నారు. ఇంకా ఎక్కువ మెజారిటీతో, బంపర్ మెజారిటీతో గెలవడానికి ఈ శంఖారావం అనేది ఉపయోగపడుతుందని మేము భావిస్తూ ఉన్నాం. రైట్ అండి. సో అయితే ఇప్పుడు శంఖారావం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఓన్లీ లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతుందా, మరి ఇంకెవరైనా నాయకులు కానీ ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందా? లోకేష్ గారు సీనియర్ పార్టీ రాజకీయ అంటే రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్రంలో ఉండే సీనియర్ నాయకులు,
శ్రీకాకుళం జిల్లా సీనియర్ నాయకులు వీళ్ళందరి మీద జరుగుతుంది. ఇది ప్రతి నియోజకవర్గం కంటిన్యూయేషన్గా జరుగుతూ వెళ్తుంది. ఓకే, సో అచ్చెన్నాయుడు గారు ముఖ్య అతిథిగా అంటే ముఖ్య రాష్ట్ర అధ్యక్షుడుగా ఆయన భాగస్వామ్యం అందులో భాగంగా ఉన్నట్టున్నారు. సో అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా క్యాడర్ చాలా నష్టపోయింది 5 ఏళ్లలో అంటున్నారు కదా, అయినా కానీ క్యాడర్ ఇప్పటికీ తెలుగుదేశంతోనే ఉన్నారు. అంటే భరోసా అంటే ఖచ్చితంగా గెలుస్తుంది అనే భరోసా ఇవ్వడానిక, లేకపోతే పార్టీ తరఫు నుంచి ఇంకేదైనా భరోసా ఇవ్వబోతున్నారా? ఒకటి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే పార్టీని ఏదో చేస్తామని చాలా మంది చెప్పారు, కానీ చంద్రబాబు నాయుడు గారు 50 రోజులు జైల్లో పెట్టినా కానీ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా భయపడలేదు. ఆ పార్టీని నడిపించింది ఆ 50 రోజులు. ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు 50 రోజులు పార్టీని నడిపించారు. అది తెలుగుదేశం పార్టీకి ఉండే బలం. కార్యకర్తలు నష్టపోయారంటే వాళ్ళని అక్రమంగా కేసులు పెట్టడము, ఈ విధంగా వాళ్ళపై బనాయించడము, వాళ్ళు ఎక్కడైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన అటాక్లు చేయడం ఇలాంటివి చేశారు. అలాంటి వాళ్ళకి మీకు రేపు భవిష్యత్తులో వచ్చినప్పుడు, లోకేష్ గారు ప్రీవియస్గా కూడా చెప్పారు, ఈ విధంగా ఎవరిపైన అయితే తప్పుడు కేసులు పెట్టారో అవన్నీ జ్యుడిషియల్ ఎన్క్వైరీ ఈ కేసులన్నీ కొట్టేస్తాం, అదేవిధంగా దీన్ని ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళపైన జ్యుడిషియల్ ఎన్క్వైరీ వాళ్ళని ఖచ్చితంగా బోన్లో నిలబెడతామని చెప్పారు. ఆ విధంగా వీళ్ళు ప్రతి ఒక్క కార్యకర్తకి ఈయన దగ్గరగా వెళ్ళి చెప్పడానికి, పార్టీ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కార్యకర్తలను దగ్గరగా ఒక నాయకుడు అధినాయకుడు వచ్చి మాట్లాడితే కార్యకర్తకు ఆనందం వేరు. కార్యకర్త పార్టీ నుంచి లక్షలో కోట్లో కోరుకోడు, ఒక ఆప్యాయతమైన పిలుపు, ఒక పేరు పెట్టి పిలవడం ఇవి కోరుకుంటాడు. అందుకని లోకేష్ గారు ప్రతి ఒక్క కార్యకర్తకి నేను అండగా నేను భరోసాగా ఉన్నానని ఆ చెప్పడానికి, అంటే గతంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు లోకేష్ గారు, మళ్ళీ ఇప్పుడు ఎన్నికల ముందు కార్యకర్తలను నేను గుర్తుపెట్టుకుంటూ నేను ఉన్నాను అనే ఒక భరోసా కార్యకర్తలకి పార్టీకి మధ్యలో ఒక వారధిలాగా లోకేష్ గారు ఉన్నారు. గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఉన్నారో, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షుడుగా ఉంటే వాళ్ళ కార్యకర్తలకు మధ్యలో లోకేష్ గారు ఈ విధంగా ఉన్నారు. పార్టీని ఇంకా పటిష్టత చేసేదానికి, ఎన్నికలకు సంసిద్ధం చేసేదానికి ఈ విధంగా వెళ్తున్నారని మేము భావిస్తాం. ఓకే, సో ఇచ్చాపురం నుంచి ఎక్కడ వరకు వెళ్ళే అవకాశం ఉంది? ఇప్పుడు ఇది రాష్ట్రం మొత్తం జరుగుతుంది. లాస్ట్ యాజ్ పర్ ద షెడ్యూల్ కాన్స్టిట్యుయెన్సీస్ డివైడ్ అంటే ఫస్ట్ ఒక 3 రోజులు 9 కాన్స్టిట్యుయెన్సీస్ కవర్ అవుతాయి. ఆ తర్వాత విజయనగరమా లేకపోతే ఇక్కడి నుంచా, అంటే అక్కడ కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్ ఇక్కడ కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్ అంటే ఇటు అటు వెళ్తారా ఒకటే వస్తారా అనేది ఇంకా రాను రోజులు తెలుస్తుంది. ఫస్ట్ ఉత్తరాంధ్ర నుంచి దక్షిణాంధ్ర వరకు అయితే కంప్లీట్ చేస్తారు. ఉత్తరాంధ్ర నుంచి రాష్ట్రం మొత్తం తిరుగుతారు. ఉత్తరాంధ్ర నుంచి మొదలవబోతుంది, మొత్తం స్టేట్ మొత్తం మొదలవుతుంది. ఎండింగ్ పాయింట్ అనేది ఎక్కడ అనేది మనం ఇక్కడ ఇంకా ఫిక్స్ చేయాలి. మేబీ నెల్లూరు అటు నెల్లూరు అయి ఉండొచ్చు, లేదా రాయలసీమ అయి ఉండొచ్చు, ఎక్కడైనా అయ్యుండొచ్చు, కానీ కవర్ చేస్తారు రాష్ట్రం మొత్తం మీద 100+ కాన్స్టిట్యుయెన్సీస్ కవర్ చేయడానికి ఇది మేజర్ ప్లానింగ్. మరి 100 కాన్సెస్ అంటే ఎన్ని రోజులు పట్టొచ్చు అంటారు? ఇదంతా ఎప్పటి వరకు ఎండ్ అవ్వచ్చు అంటారు? 30 రోజుల్లో 30-35 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. మీరైతే స్కెడ్యూల్ అయితే ఒక 30 రోజులు పెట్టుకున్నారు. 30-35 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది మోస్ట్లీ. ఎన్నికలు కూడా ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? మార్చ్ 2nd వీక్. సో మార్చ్ 2nd లోపు అయితే కంప్లీట్ అవ్వాలి. మోస్ట్లీ కంప్లీట్ చేస్తారు. సో శంకరరామం వల్ల మీరు అన్నట్టు కూడా ప్రజల్లో చైతన్యవంతం చేయడమే కాకుండా ప్రజల సమస్యలు కూడా తెలుసుకోవడానికి ఇది ఒక వేదిక అనుకోవచ్చా? అవును, తప్పకుండా. ఎందుకంటే యువగలం పాదయాత్ర ద్వారా ఎంతో మంది ప్రజా సమస్యలు తెలుసుకున్నారు లోకేష్ గారు. ఇప్పుడు దీని ద్వారా ఇంకా మరింత భరోసా ఇవ్వడానికి కార్యకర్తలకి ఉపయోగపడుతుందని మేము భావిస్తాం. రాష్ట్ర ప్రజలకు ఏం కావాలి, ఏం చేయాలి అనేది ప్రజలు చాలా ఒక్కొక్క రీజన్ లో ఒక్కొక్క ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు శ్రీకాకుళం దాంట్లో దగ్గర ఉద్దానం ఇష్యూస్ ఉంటాయి. గోదావరి జిల్లాలో వాళ్ళకి నీరు ఎక్కువ ఉంటాయి, అక్కడ పంటలు ఈ వానలు వరదలు వచ్చినప్పుడు అలాంటి ఇష్యూస్ ఉంటాయి. రాయలసీమ సైడ్ కరువు ఉంటుంది, దక్షిణాంధ్ర సైడ్ అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఇలాంటి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఇష్యూస్ ఉంటాయి. ఆ ఇష్యూస్ అనేది మనిషి దగ్గరికి వెళ్తే, ఇప్పుడు ఎక్కడో మీటింగుల్లో ఆఫీసులు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఎక్కడో ఇంట్లో కూర్చోంటే తెలియదు కదా, అందుకని దగ్గరగా గ్రౌండ్లోకి వెళ్తే ఇవన్నీ తెలుస్తాయి. అందుకని లోకేష్ గారు గతంలో ప్రజల్లో ఉన్నారు, మధ్యలో ఒక కాన్స్టిట్యుయెన్సీ పైన ఫోకస్ చేశాడు, మళ్ళీ ఇప్పుడు రాష్ట్రం మొత్తం పర్యటన చేస్తున్నాడు. బహుశా ఇంత తక్కువ వయసులో రాష్ట్రం మొత్తం ఇన్ని పర్యటనలు చేయడం లోకేష్ గారికి సాధ్యపడిందని నేను భావిస్తూ ఉన్నాను. రైట్ అండి. సో నిజానికి శంకరరావం అనేది ఎన్నికలకి ఒక క్యాంపెయిన్ అనేది కాకుండా ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి, ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి అరాచకాల నుంచి మీరందరూ కూడా విముక్తి కావాలని తెలియపరచడానికి ఉద్దేశంతోనే ఈ శంకరరామన్ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. అటు ప్రజలకే కాకుండా క్యాడర్కి కూడా ఒక భరోసా ఇవ్వడానికి దీన్ని ప్రారంభించబోతున్నారు. మరి లోకేష్ గారికి అభినందనలు తెలుపుతూ మరొకసారి ఆల్ ది బెస్ట్ కూడా తెలుపుకుందాం. ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా రన్ చేయాలని చెప్పేసి థ్యాంక్ యూ.